విద్యాలయ నాన్ టీచింగ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న సరూర్ నగర్ స్టేడియంలో సకల ఉద్యోగుల సమ్మె నిర్వహించనున్నారు. ఈ మహాసభకు సంబంధించిన పోస్టర్ వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 25 మార్చి తలపెట్టినటువంటి సకల ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఇవాళ మరి యూనివర్సిటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో పట మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 120,000 మంది ఉద్యోగుల యొక్క పెన్షన్ హక్కుని ఇలా పునరుద్ధరించాలని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యోగులు చేసి ఈ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా అమలుతున్నటువంటి జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళన కూడా ఇలా సిద్ధమవుతా ఉన్నారు ఉద్యోగస్తులందరూ. ఇలా అన్ని రంగాల్లో ముందు భాగం నిలబడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా ఒక ధనిక రాష్ట్రంగా పేరుగాంచినటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో మొట్టమొదటగా ఉద్యోగులకు ఉన్నటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ సిస్టమ్ రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి ఇలా ఉద్యోగుల పక్షాన ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇలా సిపిఎస్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క వేతలు చూస్తుంటే 33 సంవత్సరాల సర్వీస్ చేసే కణం ఇంటికి పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనటువంటి స్థితి ఉన్నది. మరి ఇలా కుటుంబం మొత్తం కష్టపడి ఇలా ప్రజాసేవ చేస్తే, ప్రభుత్వ సేవ చేస్తే రిటైర్మెంట్ తర్వాత ఇలా ఒక్క రూపాయి కూడా మరి గ్రాట్యుటీ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి నుంచి ఇలా ఉద్యోగస్తులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని ఇలా ఉద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి ఇలా దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఇలా ముందున నిలబడడం జరిగింది. ఇలా రాష్ట్రంలో అన్ని రంగాల్లో మరి నంబర్1గా నిలబడడానికి ఇలా 4 సంవత్సరాల పాటు ఉద్యోగస్తులు చేసినటువంటి అనేకమైనటువంటి కృషి వల్లనే ఇలా అనేకమైనటువంటి అవార్డులు, రివార్డులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించడం జరిగింది. ఇలా ప్రజానీకం యొక్క సమస్యల పరిష్కారంలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు చూసే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి వాటిని పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇలా అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఇలా మరి ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలుగా అహర్నిశలు ఇలా ప్రజాసేవలు ఉండి మా సమస్యల్ని మేము ఇలా కొంత పట్టించుకోకపోయినా కూడా ఆ సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా నడుము కట్టాలని చెప్పి తెలంగాణ ఉద్యోగులు చేసి ముందుకొచ్చి ఈ నెల 25న మరి మహాసభ నిర్వహించబోతా ఉన్నది. ఆ మహాసభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని మా పార్ట్ టైం కాంటింజెంట్ ఎంప్లాయీస్ నుంచి మొదలుపెట్టుకునే రాష్ట్ర స్థాయి మరి ఐఏఎస్ అధికారి వరకు, ఐపీఎస్ అధికారి వరకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ మహాసభ చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా మా యూనివర్సిటీల్లో, ఎందుకంటే 100 సంవత్సరాలు జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇంకా అనేక సమస్యలు ఇలా ఉండడం జరిగింది. ఇలా గ్రాంట్ల విషయంలో మరి ప్రభుత్వం మరి అనుకున్నంత రీతిలో గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మా ఉద్యోగులకు ఇలా జీతభత్యాలు కానీ ఇలా పెన్షన్ కానీ రానటువంటి స్థితి ఉన్నది. ఇలా మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులకు కూడా ఇలా అందరు ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనే డిమాండ్ ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కూడా మేము పెట్టడం జరిగింది. ఈ యూనివర్సిటీలో పనిచేసినటువంటి వేలాది మంది మరి టైం స్కేల్ ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యోగులు చేసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం కోరుతాను. ఇలా తెలంగాణ ఉద్యోగుల హక్కుల సాధన కొరకు కూడా అలాగే కలిసి ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ మహాసభను విజయవంతం చేసి మరొకసారి తమ ఉద్యోగ స్ఫూర్తిని చాటాలని చెప్పి ఉద్యోగులకు పిలుపునిస్తున్నాం. జై Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.